గోదావరి జిల్లా ముమ్మడివారి మండలం చినకొత్తలంక గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో గ్రామంలో అధికంగా 55 కేసులు నమోదు కావడంతో గ్రామానికి దగ్గరుండి పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయించి ఆ రోజు నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ గ్రామానికి అండగా నిలబడిన సర్పంచ్ ఉమారాణి వర్మ దంపతులు. గ్రామంలో పాజిటివ్ వచ్చిన కుటుంబాలను అండగా ఉంటూ వాలంటీర్ల ద్వారా అనేక రకాల సేవలను అందిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 55 మందిలో 45 మంది రికవర్ అవ్వగా మిగిలిన 10 మంది కూడా త్వరలోనే రికవర్ అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాణి, సొసైటీ ప్రెసిడెంట్ పిటివి వర్మ, వైస్ ప్రెసిడెంట్ పివివిఎస్ వర్మ, ఎం చంద్రమౌళి రాజు, పి వంశీ వర్మ, పి కాశీ విశ్వనాథ్ రాజు, పి సంజీవ్ వర్మ, నాగులపల్లి వీరబాబు, వాలంటీర్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరోనా మహమ్మారి చాలా విజృంభిస్తున్నది, చాలా ఎక్కువ తీవ్రత స్థాయిలో ఉన్నది. ఈరోజు చిన్నకొత్తలంక గ్రామంలో 42 మందికి కరోనా సోకి వాళ్ళందరూ రికవరీ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫ్యామిలీలో 3 వచ్చినాయి, అలా కాక 6-7 ఉన్నాయి కొత్త కేసులు. అవి కూడా ఒక వారం 5-6 రోజులు అయిపోయింది. ఈరోజు 45 మందికి, 650 మందికి ఈరోజు మన కొండేపూడి ఈశ్వరరావు చికెన్ బ్రెడ్ ఇస్తున్నారు. అలాగే మా చిన్నకొత్తలంక 4వ వార్డు 5వ వార్డు మెంబర్ గారు ముదునూరి వెంకట శ్రీలక్ష్మి గారు మనిషికి వచ్చి 100 గ్రాములు బాదం పప్పు డొనేట్ చేశారు. ఈరోజు చికెన్ బ్రెడ్ ఈ బాదం పప్పు ఇవి పర్టికులర్ వాలంటీర్ల ద్వారా ప్రతి పేషెంట్కి, అదే రికవరీ అయిపోయిన పేషెంట్ ఆల్రెడీ ఇప్పుడు పాజిటివ్ ఉన్న వ్యక్తులకి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సత్తా చేస్తున్నాం. ఈ విధంగా స్వచ్ఛందంగా కొండేపూడేశ్వరరావు గారు అలాగే ముదునూరి వెంకట శ్రీలక్ష్మి గారు ముందుకొచ్చి ఆయన ఆర్థిక సహాయంతో ప్రోత్సాహంతో ముందుకొచ్చి వాళ్ళకి చేదోడుగా చేస్తున్నారు. కనీసం ఒక్క 10 రోజుల వరకు దయించి గ్రామంలో ఎవరూ బయటకు రాకండి. కరోనా తీవ్రత మరలా పెరిగింది, గ్రామాల్లోనే ఎక్కువ పెరుగుతున్నది. నేను ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ అవుతుంది. ఎట్లాగంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో పాజిటివ్ వస్తుంటే జనాలు నాకే నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. అట్లా కాకుండా ఒక 10 రోజులు ఎవరి మట్టికి వాళ్ళు ఇంట్లోనే ఉండండి, దయించి ఉంటే మనకి దేవుడి దయవల్ల భగవంతు రాశులతో మనకి తగ్గుతుంది. ఈరోజు నాటు వైద్యంగా మన అక్కడ కృష్ణపట్నంలో నందయ్య గారు మెడిసిన్ ఇస్తున్నారు, ప్రకృతి వైద్యం. అది కూడా భగవంతుడి దయవల్ల సక్సెస్ అయితే ఈరోజు మనం భయపడాలని పని లేదు. గవర్నమెంట్ వారు ఆయనకి ఫుల్ ప్రొడక్షన్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఫుల్ ప్రొడక్షన్ ఇచ్చి ఆ విధంగా ఆ మందు మొత్తం అందరికీ అందుబాటులో ఉండాలని ఆయనకి ఆనందయ్య గారికి ఫుల్ సెక్యూరిటీ సమక్షంలో అందరికీ పంపిణీ చేసి కరోనా మహమ్మారిని మొత్తం దేశం రాష్ట్రం తవిరి వేయాలని ఈరోజు ఆనందంగా భగవంతుడు ప్రసాదించిన వరం కింద మనం భావించి అందరూ చేయాలి. ప్రజలందరూ మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ లేకుండా బయటికి రావద్దు. మీకు ఎవరన్నా కావాల్తే, ఏమైనా సరుకులు కావాల్తే వాలంటీర్ తెలియజేయండి, మేము ఇంటికి మీకు పంపిస్తాం. ఈరోజు అందరూ ఈరోజు వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరింటికి మేము ఈ చికెన్ బ్రెడ్ బాదం పంపిస్తున్నాం. ఈ అందజేసిన సహకారం కొండేపూడి ఈశ్వరరావు గారికి, పచ్చమంట్ల వెంకటలక్ష్మి గారికి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.